జలాతోరణం లాంటి నా కోడలు జడకి ఎంత ఘోరం జరిగిపోయింది. కత్తెర దగ్గర జడెందుకు పెట్టావమ్మా? నేనందించలేదు అత్తయ్యా, నా బాధ చూడలేక అదే కత్తిరిలో పడి తెగిపోయింది. అయ్యో, ఈ వంకర పోవాలని ఎన్ని కష్టాలు పడ్డానో, నా కష్టాలన్నీ కట్టెక్కే. నీ అమాయకత్వం చూసి నవ్వాలో పిచ్చితనం చూసి ఏడవాలో అర్థం కావటం లేదు నాకు. నాకు అర్థం అవుతుంది, నీ కొడుకు నా కొడుకు అమ్మాయి జడగురించి ఏదో వాగుంటాడు, అమ్మాయి జడ తగ్గేసుకుంది. ఆయనేమనకు మావయ్య, ఆయన వద్దంటే ఈ జడేమిటి, గొంతు కూడా కోసేసుకుంటాను. ఆయన పెళ్ళాను కదా, మరి నవ్వాలి నవ్వాలి. నా జడ తల్లి, తెల్లంపాడి తల్లి, మ్యూజియంలో బొమ్మలాగా ఈ జడమొక్క నేను పెట్టలే అట్టవే, నా మనవరాలకి చూపించుకుంటాను. ఏంటి మెలికలు తిరిగిపోతా అంటే? ఏమండి, ఇప్పుడు నేను బాగున్నానా? అమ్మా, నువ్వా త్రిలోక సుందరి, జగన్మోహిని, రంభ, ఊర్వశి, మేనకోడలి. ఏంటండి ఊరికే కసురుకుంటారు, నేనంటేనే భగ్గుమంటారు. వినే వాళ్ళకు బాగోదండి. బాగోదండి బాగోదు, నేనందరికీ లోకం అయిపోతున్నాను. ఆయన కూడా గేదెలు అరుస్తాడు, నీ సంగతి ఆయన సంగతి తేల్చేస్తానుండు. ఏట్రా నా సంగతి తెలుస్తావా? తెలుసరా ఆడసారు చెప్పులు నీకే, సింగపూర్ వాళ్ళు మద్యపాలలో అమ్మేస్తూ ఉంటాను, చెప్పుచ్చుకొని సవకే కొనుక్కొచ్చాను. వేసుకో, ఎత్తుమడాలు వేసుకుని ఒళ్ళంతా నడిసి ఎదవకు బుద్ధొత్తాడు. ఎదవ ఎదవ అన్నది ఎదవ చెప్పులు చాలా బాగున్నాయి, నాకేనా? నీకేనమ్మా, చక్కగా ముత్తాపై చెప్పులు వేసుకో. రే, నువ్వు నీ పిల్లం సిలకా గోరింకెళ్ళ శిఖర్ వెళ్ళిపోయి సినిమాలో దూరిపోయి. సినిమాకా? దీంతోనా? వద్దురా, పక్కింటి ఆడుతూ వెళ్ళు, పాత చెప్పుచ్చు కొడతారు. ఎవరి పిల్లలతో అల్లే వెళ్ళాలరా? ఏదమ్మా దశావతారాలు చూస్తారా? వద్దులే, రాముడు దూడు చూడండి బాగుంటుంది. నోరుమ ఇవే పిల్లం పడితే ఇవాళ వంట పని బాగుంది. రే సుంచుమో ఎట్టగా సేంచదు, ఈ కాఫీ తాకు మోహన్ తెల్లగా వస్తుంది, నేను రిత్తా తీసుకొస్తాను. అమ్మా మామతయ్యా, నీతో ఇండోర్లోనే పరుగులు పోతుంది, ఇక అవుట్డోర్లో కూడా పరుగులు పోవాల్సిందేనా? ఊరంతా సంబరాలు ఉత్సవాల ఈగ్రాలు. పిల్ల పెడతలే కొడుకు కోడలు పిల్ల. ఏంటండి ఇదంతా? కొడుకు కోడల పిల్ల సినిమాకి వెళ్ళడానికి రిత్తాయే. బానే ఉంది అమ్మవారి సంబరం లాగా. ఈ పెంట పరబ్రహ్మం కొడుకు కోడల పిల్ల సినిమాకి వెళ్తూ ఉంటే ఊరంతా ఎరగబడి చూడాలా. ఏం కోడల పిల్ల ఎలా ఉంది మన రిత్తా? చాలా బాగుంది. అంటే చూస్తా నిలబడతావారా? నేనేం చేయను, అది పడద్దరు కాగన్నానా? ఏయ్, నీ కళ్ళలో కనిపించి నోటీస్ ఇచ్చి పడాలేట్రా, పడకుండా చూసుకోవాలా, పడితే పట్టుకోవాలా, అదేరా దాంపత్యం అంటేను. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, గోతలం చోటు మెల్లిగా వెళ్ళాలి, చెప్తా పాపగా ఉంచు స్పీడ్గా వెళ్ళాలి, చెప్తా ప్రతి కిల్లి కొడితే ఆపాలా, చెప్తా వాళ్ళ చేత సోడ తగ్గించాలి, జీలు తినిపించాలి, చెప్తా లేకపోతే నీ డాక్టర్ సరిగిపోదు, చెప్తా ఎక్కడరా. బయలుదేరు, బయలుదేరండి. కపిరాజ్ వంకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు, పచ్చరికాయలు, దొండకాయలు, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు తిరగాలి, నీళ్ళు తిరగాలి, అది చేయాలి, అది చేయాలి, నీళ్ళు. అక్కడ ఏదో గొడవ జరుగుతుంటుందయ్యా, ఏదో సమ్మెలా ఉంది, రిక్షా తెప్పోయా, కావాలి కావాలి, నువ్వెందుకు అరుస్తావాలి? తెలీదు, కాంగ్రెస్ అరుస్తున్నారు, నేను అరుస్తున్నాను. రిక్షా వెనక్కి తెప్పోయా? కావాలి, నేను చెప్తాను, కావస్తే మీరు దగ్గర పోండి. దేశంలో నీళ్ళ కోసం అల్లకలం అయిపోతుంటే మీ భార్యలతో శిఖరాల మీ శిఖర నశించాలి. నీళ్లు కావాలి, నీ శిఖర నశించాలి, కావాలి 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 కావాలి.
మా పోలీసులు చెప్పిస్తున్నారా? పోయిన చెప్పు కోసం నా ప్రాణాలు తీసేవా? నీ మూలాన్ని స్టేషన్ లో నేను కట్టడాలు పెట్టాల్సి వచ్చింది తెలుసా? నేనేమన్నా తప్పు చేశానా? సన్మానం చేశావు, బరువు అంతా బజార్ పెట్టావు. అయ్యో, ఎప్పుడు దొంపలు పొడి మ్యాటర్లో దుమ్ము దుమ్ములాడతారే నా మీద. ముందు కుర్చెక్కు. ఎక్కమంటుంటే నీ కదా. తెల్లవారులు అలాగే నిలబడాలి తెలుసా? దేనికి దిక్కూడదా? దేనికి దిక్కూడదు అంతే. ఏ దిక్కూడదు? అచ్చిరి సోదరులు సుతులు సచ్చి